హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాస్ ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా మీకు కొన్ని జుడిషియల్ డాక్టరైన్స్ ఇంపార్టెంట్ జ్యుడిషియల్ డాక్టరైన్స్ న్యూస్లో ఉండేవి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఎందుకనంటే ఈ మధ్య మనకి డైరెక్ట్గా కేసెస్ అడుగు అడుగుతున్నారు సో ఇది బియాండ్ మీకు లక్ష్మీకాంత్ అవ్వచ్చు లేకపోతే బియాండ్ అదర్ బుక్స్ అదర్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ పాలిటీకి సంబంధించిన బియాండ్ బుక్స్ వెళ్ళి కరెంట్ అఫైర్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారు అందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ బాగా టచ్ చేస్తున్నారు సో కాబట్టి మనం ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంపార్టెంట్ జుడిషియల్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా మనం ఈ డాక్టరైన్ ఆఫ్ సవబిలిటీ అంటే డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ అని కూడా అంటారు దీన్ని అసలు డాక్టరైన్ అండ్ అఫిషియల్ డాక్టరైన్ అంటే ఏంటంటే డాక్టరైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆర్ థిరీ ఆర్ పొజిషన్ ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్ ఆర్ థిరీ ఆర్ పొజిషన్ దట్ ఈస్ అప్లైడ్ అండ్ అప్హెల్డ్ బై ద కోర్ట్స్ అప్లైడ్ అండ్ అప్హెల్డ్ బై కోర్ట్స్ సో మన దేశంలో నెంబర్ ఆఫ్ జ్యుడిషియల్ డాక్టరైన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరైన్ ఆఫ్ ఎక్లిప్స్ ఉంది బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ కేశానంద భారతీ జడ్జ్మెంట్ ద్వారా వచ్చింది సో ఇలా నెంబర్ ఆఫ్ డాక్టరైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా బాగా యూజ్ అవుతుంది మీకు ఇద్దరికీ అర్థమయ్యేలాగే ఈ క్లాస్ చెప్పడం జరుగుతుందనమాట అండ్ ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం పాలిటీ కోర్స్లో ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ మెటీరియల్ తెలుగు మీడియం పాలిటీ కోర్స్లో తెలుగు మీడియం పీడిఎఫ్ మెటీరియల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది జుడిషియల్ డాక్టర్ అంటే ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ అ థీరీ ఆర్ పొజిషన్ అప్లైడ్ అండ్ అప్యల్ బై ద కోర్ట్స్ అంటే ఏదన్నా ఒక ప్రిన్సిపల్ని కోర్ట్స్ దాన్ని కేసెస్ కేస్ బై కేస్ అప్లై చేస్తూ ఉపయోగిస్తూ దాన్ని వాలిడేట్ చేస్తూ ఆ చట్టాన్ని వాలిడేట్ చేస్తూ చేసేదాన్ని జుడిషియల్ డాక్టరైన్ అంటారు డాక్టరైన్ ఆఫ్ సవరబిలిటీ అంటే ఏంటి ఎస్పెషల్లీ ఈ డాక్టరైన్ ఆఫ్ సవరబిలిటీ అనేది ప్రాథమిక హక్కుల్ని అంటే ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఈ డాక్టరైన్ ఆఫ్ సవరబిలిటీ అంటే ఏంటంటే ఏదన్నా ఒక చట్టంలో ఒక పార్ట్ ఆఫ్ ద యాక్ట్ అంటే ఆ చట్టంలో ఒక భా ఏదన్నా ఒక భాగం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే రాజ్యాంగంలోని అంశాలకు వ్యతిరేకంగా ఉన్నా అప్పుడు ఆ చట్టం ఏమైందంటే ఆ భాగమైన ఆ చట్టాన్ని ఇన్వాలిడేట్ చేయొచ్చు అంటే ఆ చట్టాన్ని చెల్లదని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ డిక్లేర్ చేయొచ్చు అనమాట కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ డిక్లేర్ చేయొచ్చు సో మన ఆర్టికల్ థర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే ఆర్టికల్ థర్టీన్ ఏం చెప్తుంది ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే ఆ చట్టము చల్లదు ఆర్ ఇన్వాలిడ్ అని చెప్తుంది ఆర్టికల్ థర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టం ఇన్వాలిడేట్ అవుతుంది అని చెప్తుంది అనమాట ఆర్టికల్ థర్టీన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ లాస్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్ అంటే ఫండ్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఆర్ భంగం కలిగించే చట్టం ఏదైనా ఉంటే అది ఆ చట్టము చల్లదు ఆ చట్టం ఆటోమేటిక్గా ఇన్వాలిడేట్ అవ్ అవుతుంది ఆర్ ఇన్వాలిడేట్ చేయొచ్చు కోర్ట్స్ డిసైడ్ చేసి ఓకే సో అయితే ఇది ప్రాథమిక హక్కులకు మాత్రమే కాదు మిగతా వాటికి కూడా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ రాజ్యాంగంలో ఉన్న అంశాలకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆ చ ఆ చట్టంలోని భాగాన్ని ఇన్వాలిడేట్ చేయొచ్చు దీన్నే డాక్ట్రైన్ ఆఫ్ సవరబిలిటీ ఆర్ సపరబిలిటీ అని అంటారు అంటే ఒక రాజ్యాంగ సవరణ కానీ ఒక చట్టాన్ని కానీ అందులో ఏదన్నా ఒకటి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే అందులో ఉన్న ఏదొక పార్ట్ మొత్తం కాదు ఏదో ఒక పార్ట్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే మొత్తం చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆ భాగాన్ని మాత్రమే రద్దు చేస్తే సరిపోతుంది అని చెప్తుంది అనమాట ఎప్పుడు అందులో ఉన్న భాగాలు విడదీసే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఉన్న ఆ వ్యతిరేకత అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఆ ముక్క మాత్రమే వ్యతిరేకత ఉంది అని అంటే దాన్ని ఈజీగా సపరేట్ చేసేసి దాన్ని చల్లదు అని మనం డిక్లేర్ చేయొచ్చు సుప్రీంకోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ డిక్లేర్ చేయొచ్చు కానీ ఒకవేళ ఆ చట్టంలో ఉన్న భాగాల్ని విడదీలేని పరిస్థితి వచ్చింది అనుకో అంటే ఆ చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా విడదీయలేని పరిస్థితిలో కనుకుంటే అప్పుడు ఆ చట్టం మొత్తాన్ని ఇన్వాలిడేట్ చేస్తారన్నమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో పాట్ పార్ట్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసి ఏ పాటైతే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందో ఏ అయితే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందో ఆ ముక్కని మాత్రమే ఇన్వాలిడేట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఇన్వాలిడేట్ చేయొచ్చని ఈ డాక్టరైన్ ఆఫ్ సవరబులిటీ ఆర్ డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ అనేది చెప్తుంది అనమాట సో ఈ డాక్టరైన్ ఆఫ్ ఈ డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ ఎక్కడ ఆరిజన్ అయిందంటే యునైటెడ్ కింగ్డమ్లో ఆరిజిన్ అయింది అనమాట యూకేలో సో యూకే జస్ట్ కేసు మాత్రం తెలుసుకోండి ఒకవేళ అడిగే అవకాశం ఉండొచ్చు సో ఆ కేసు ఏంటంటే నాట్ డెంట్ ఫెల్ట్ వర్సెస్ నార్డెంట్ ఫెల్ట్ గన్స్ ఎమ్యునేషన్ ఎమ్యునేషన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ ఈ కేసులో యూకేలో ఇది ఆరిజిన్ అయిందనమాట సో మన దేశంలో ఏ కేసెస్లో ఇది ఇది యూజ్ చేశారనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అందులో చాలా కేసెస్ ఉంటాయి కానీ ముఖ్యమైన కేసెస్ మనం తెలుసుకుంటే సరిపోతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏకే గోపాలన్ కేసులో ఏకే గోపాలన్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ లో ఈ డాక్టరైన్ ఆఫ్ సపరబులిటీ యూజ్ చేశారు అండ్ ఈ డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ గురించి పూర్తిగా దాని గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోర్ట్ ఆర్ఎండి ఆర్ఎండిసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ గురించి డీటెయిల్డ్గా రూల్స్ చేయడం ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి ఆర్ఎండిసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఈ డాక్టరైన్ ఆఫ్ సఫరబిలిటీ డిఎస్ నాకర్ నాక్రా వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియా దీంట్లో కూడా నైన్టీన్ ఎయిటీ టూ ఈ కేసులో కూడా యూజ్ చేశారనమాట అంటే ఏంటంటే ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో పూర్తి పూర్తి చట్టాన్ని ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తే పూర్తి చట్టాన్ని దాన్ని క్యాన్సిల్ చేయకుండా అందులో ఏదైతే ప్రాథమిక హక్కులకు భా ఏ అయితే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందో దాన్ని మాత్రమే ఇన్వాలిడేట్ చేయడం జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు మినర్వా మిల్స్ కేస్ తీసుకుంటే మినర్వా మిల్స్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీలో సెక్షన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ని డి ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే పూర్తి ఇప్పుడు నలభై రెండవ రాజ్యాంగ సవరణ మనకు తెలుసు అదేంటి దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు నెక్స్ట్ అయితే ఈ మినీ కాన్స్టిట్యూషన్ని పూర్తిగా ఇన్వాలిడేట్ చేయకుండా సెక్షన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ని మాత్రమే రాజ్యాంగ విరుద్ధం అని డిక్లేర్ చేసి మిగతా మొత్తాన్ని కూడా వ్యాలిడేట్ చేసిందనమాట సుప్రీంకోర్టు ఓకే సో అది మాత్రమే కాకుండా మనకి స్టేట్ ఆఫ్ బాంబే స్టేట్ ఆఫ్ బాంబే వర్సస్ ఎఫ్ఎన్ బాలసారా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కూడా బాంబే ప్రొహిషన్ యాక్ట్లోని ఎనిమిది సెక్షన్స్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేసింది అంటే యాక్ట్ మొత్తాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయకుండా ఎనిమిది సెక్షన్స్ మాత్రమే ఇన్వాలిడ్ చేస్తుంది అనమాట అదేవిధంగా కిహోటో హోలన్ వర్సెస్ జూచిలు దీన్నే డిఫెక్షన్ కేసు అంటారు ఇది నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు సెవెంత్ పారాగ్రాఫ్ ఆఫ్ టెన్త్ షెడ్యూల్ని ఇన్వాలిడేట్ చేసింది అంటే టెన్త్ షెడ్యూల్ యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఎనభై ఐదు ద్వారా ఈ టెన్త్ షెడ్యూల్ని అమెండ్ చేసి ఇన్సర్ట్ చేశారనమాట మన రాజ్యాంగంలో అయితే అందులో పారా సెవెన్ని మాత్రమే ఈ కిహోటో హోలన్ వర్సస్ జూజిలా నైన్టీన్ నైంటీ టూ ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు పారా సెవెన్ని మాత్రమే ఇన్వాలిడేట్ చేసింది అది మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండు కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్తుంది సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్న కొంత భాగాన్ని అంటే తొంభై ఏడవ రాజ్యాంగ సవరణల రెండు వేల పదకొండులో కొంత భాగాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని డిక్లేర్ చేసింది ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి స్టేట్ లి స్టేట్ లిస్ట్లోకి వస్తాయి అనమాట అది మాత్రమే కాకుండా మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసరికి యూనియన్ లిస్ట్లోకి వస్తాయి సో ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండు ఏం చెప్పింది అని అంటే ఈ స్టేట్ లిస్ట్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ గురించి కూడా టర్మ్స్ డిక్లెర్ చేసిందనమాట అంటే ఏంటంటే ఆ కోఆపరేటివ్స్ ఎలా పనిచేయాలి దాంట్లో డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అంటే రాష్ట్రాల పరిధిలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ గురించి కూడా రాష్ట్రాలు చట్టం చేసుకునే హక్కు ఉంటుంది సో దాంట్లో కేంద్రం చట్టం చేయకూడదు రాజ్యాలు అడిగితే తప్ప అంటే రాష్ట్రాలు అడిగితే తప్ప కానీ ఇక్కడ ఏం చేసిందంటే తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రాల యొక్క ఆమోదం లేకుండా ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ రా రాష్ట్రాల లిస్ట్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా నియంత్రించ నియంత్రించడానికి ప్రయత్నించింది అనమాట సో అది మీరు రాష్ట్రాల అనుమతి తీసుకోలేదు స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అనేది ఉండాలి సో అలా మీరు చేయలేదు కాబట్టి మీరు రాష్ట్రాల అంశాల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ మీద మీరు చట్టం చేయడానికి అవకాశం లేదని ఆ ప్రావిజన్స్ మాత్రమే ఇన్వాలిడేట్ చేస్తుంది అనమాట మిగతా మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ గురించి ఉన్న తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో మిగతా పార్ట్ మొత్తాన్ని కూడా వాటిని అప్పహెల్ చేసి అంటే వాటిని వ్యాలీడ్ అని డిక్లేర్ చేయడం జరిగిందనమాట అర్థమైందా సో దాన్నే డాక్టరైన్ ఆఫ్ సవరబిలిటీ ఆర్ డాక్టరైన్ ఆఫ్ సపరబిలిటీ అని అంటారు ఓకే అంటే ఒక చట్టం రాజ్యాంగ ఒక చట్టంలో కొన్ని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే ప్రాథమిక హక్కులకి భంగం కల్పిస్తే కలిగిస్తే ఆ భాగాన్ని మాత్రమే సపరేట్ చేసి ఆ భాగాన్ని మాత్రమే చట్ట రాజ్యాంగ వ్యతిరేకం అనేది అనౌన్స్ చేయొచ్చు డిక్లేర్ చేయొచ్చు కోర్ట్స్ అవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ చేస్తాయి అంటే హై కోర్ట్స్ సుప్రీం కోర్ట్స్ అనమాట ఓకే సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ డాక్టరైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డాక్టరైన్ ఇలా మీకు డిస్కస్ చేస్తాను సో ఎవరైతే పాలిటీ క్లాసెస్ కావాలనుకున్నారో వాళ్ళ యాప్లో మీకు పాలిటీ క్లాసెస్ ఉంటాయి మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్